నంద్యాల జిల్లా గడివేములు మండలంలోని మూలపెద్దమ్మ దేవస్థానంలో వైభవంగా పెద్దమ్మ తల్లి ఉత్సవాలు జరిగాయి. ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి మండల స్థాయి నాయకులు సహకారంతో గడివేములలో వెలిసిన మూలపెద్దమ్మ అమ్మవారి తిరణాల వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి నాగప్రసాద్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉచిత మంచినీటి సౌకర్యం, JSW వారి సౌకర్యంతో మందులు పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేశామన్నారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం గడివేముల గ్రామంలో వెలిసిన శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవంలో 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగను. ఈ జాతర మహోత్సవములకు చుట్టుపక్కల గ్రామముల నుండి, సుదూర ప్రాంతముల నుండి కూడా, ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు విశేష సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని కోరికలు నెరవేర్చుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ఈరోజు 3వ రోజున వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఈరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా రావడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఆటంకము ఏర్పడకుండా వారికి సులువుగా దర్శనం చేయటం కొరకు మార్కెట్ల ద్వారా వారికి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఉచితంగా మంచినీరు సౌకర్యము మరియు JSW సిమెంట్ ఫ్యాక్టరీ వారి ద్వారా హెల్త్ మందుల పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు, వారికి సినీ ఆర్కెస్ట్రా, కోలాటము మరియు డ్రామా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలై అమ్మవారి దర్శనము ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ధర్మకర్తల మండల సభ్యులు మరియు గ్రామ పెద్దలు మరియు పోలీసు వారు కూడా సహకరించి ఈ అమ్మవారి జాతర ఉత్సవంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. అర్చకులు కూడా వాల్మీకి